మీ ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది రేవంత్ అంటూ రేవంత్కి తన శుభవార్తని అందించేశాడు హోస్ట్ నాగార్జున. ఈ సాటర్డే ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్గా నడవబోతుంది. రేవంత్ ఇదివరకే చెప్పాడు తన నాన్న అన్న పిలుపు కోసం ఎంతగా ఆరాటగా ఎదురు చూస్తున్నాడంటూ. స్వయానా హోస్ట్ నాగార్జునయ్య రేవంత్కి ఈ శుభవార్తను అందజేస్తూ, నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేశాయి, నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఎంతగానో ఆరాట చెందుతూ వచ్చావు, ఇప్పుడు ఆ క్షణాలు రాబోతున్నాయి అంటూ తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని రేవంత్కి హోస్ట్ నాగార్జున చెప్తాడు. అది విన్నాక కేవలం రేవంత్ మాత్రమే కాదు హౌస్మేట్స్ అందరూ కూడా ఎంతగానో ఆనందపడుతూ రేవంత్కి వారి కంగ్రాచులేషన్స్ని తెలుపుతారు. ఈ గుడ్ న్యూస్ని విన్నాక ఇక అందరూ సెలబ్రేషన్స్ మూడ్లోకి వచ్చేస్తారు. బిగ్ బాస్ కూడా ఫుడ్ అండ్ స్వీట్స్ని పంపించేసి అందరినీ ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోమని చెప్తాడు. మరొకవైపు రేవంత్ని కన్వెన్షన్ రూమ్కి పిలిపించి తను భార్య అన్విత మరియు తన పాప ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని, బిగ్ బాస్తో తన గేమ్ని అలాగే కొనసాగించమంటూ బిగ్ బాస్ రేవంత్కి ధైర్యాన్ని చెప్పి ఇక సాటర్డే ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్గా ఒక ఎమోషనల్ రైడ్ కాబోతుంది హౌస్మేట్స్ అందరికీ.